పనిచేశారు. నవీన్ మొట్టమొదటి నవల అంపశయ్య 1969 ప్రచురించారు. అది అప్పటి నుంచి అతనిని అంపశయ్య నవీన్ గానే పిలుస్తారు. రవి అనే ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కథ అది. అంపశయ్యకు ధారావాహికంగా ఆయన ముళ్ళపూద అనే నవల నిరుద్యోగ సమస్య మీద ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, నక్సలిజం ఇలా నేపథ్యం సాగుతుంది. రెండవది ఆయన అంత స్రవంతి అని ఇంకోటి రవి ట్రిలజీ కంప్లీట్ చేశారనమాట. మూడోది వివాహం, ఉద్యోగం, కెరీర్ పైన అది 1995 తెలుగు యూనివర్సిటీ వారు ఉత్తమ నవలగా ఎంచుకున్నారు. రవి ట్రిలజీ అని పిలువబడేది అంపశయ్య, ముళ్ళపొద, అంత స్రవంతి. మూడు నవలలు చైతన్య స్రవంతి అనే రచనా శైలిలో ఉంటాయి. చైతన్య స్రవంతి అంటే మనకి ఇంగ్లీష్లో దాన్ని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అదొక టెక్నిక్ అన్నమాట. కథను బహిరంగంగా కాక పాత్రల అంతరంగాల నుంచి ప్రదర్శించాలన్న దృక్పథం నుంచి చైతన్య స్రవంతి రచనా శిల్పం రూపుదిద్దుకుంది. మానవ మేధా కోణంలోని గజిబిజిని, అరాచకాన్ని వాస్తవంగా చిత్రించడం అంతిమ లక్ష్యం. ఇది కాత్యాయన్ గారి గురించి ఏం చెప్పారంటే, తను ఆ నవల గురించి ఈ ప్రాంతీయ చైతన్యం తెలంగాణ సాహిత్యం అని ఒక పుస్తకంలో రాశారన్నమాట. దీని గురించి సామె రాసింది చదువుతాను కొంచెం. అది మీకు ఇద్దరి రచనా శైలి పరిచయం లాగా ఉంటుంది. నవీన్ అంపశయ్య, నవీనను కార్తీయని గారి ఇద్దరివి. ఒక 16 గంటలు కాల వ్యవధిలో ఒక ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ఎంఏ చదువుకునే రవి అనే విద్యార్థి జీవితం ఇతివృత్తంగా ఈ నవల సాగుతుంది. మార్చి 20 ఉదయం నెల రోజుల్లో రాబోయే పరీక్షల గురించి భయంకరమైన కలగంటూ రవి మేలుకోలోకి రావడంతో నవల ప్రారంభమవుతుంది. ఇంకొక ఈ తంగిరాల శంకరప్ప ఏమిటంటే, నేను ఆటలో గెలిస్తే నాకు ఒక వరం ఇవ్వాలనేసి మహారాజుని కోరుతారనమాట. ఆ వరం ఇవ్వలేకపోతాడు. ఎందుకంటే అతను వేసిన వరం అడిగిన వరం అటువంటిది అనమాట. ఈ చదరంగంలో మొదటి గడిలో ఒక వడ్ల గింజ, తర్వాత 2 వడ్ల గింజలు, మూడో దాంట్లో 4 వడ్ల గింజలు, ఇలాగా ప్రతి గడికి వెళ్ళే ముందు దాన్ని రెట్టింపు చేసుకుని 64 గడ్లలో వడ్ల గింజలు ఉండేటట్టు నాకు ఇవ్వండి అనేసి అంటాడనమాట. రాజు చాలా చూసి ఇది చాలా చిన్న చిన్న కోరిక అని అనుకుంటాడు. కానీ అది చూస్తే అతను ఉన్న ఊరే కాకుండా మొత్తం త్రిలింగ దేశం అంతా 100 పంటలు పండించినా కానీ అన్ని వడ్ల గింజలు ఇవ్వలేనటువంటి కోరిక అనమాట. అది చాలా మంచి కథ. అది రాజు కూడా అతనికి ముగ్ధుడైపోయి అతనికి ఒక అగ్రహారాన్ని ఇచ్చి పొలం ఇవన్నీ ఇచ్చేసి అతన్ని సత్కరిస్తాడు. ఈ 1000 సంవత్సరాల్లో ఎందుకు తెలుగు పద్యాన్ని మర్చిపోలేదు అని ప్రశ్నించుకుంటే, నిన్నటి మొన్నటి అంశాలు కూడా మర్చిపోతున్నాను కానీ తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి పద్యాన్ని మర్చిపోవటం లేదనేటువంటి అంశం చూసినట్లయితే, సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలు నానితరు లక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య పట్టు తెలుగు నన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగత్తి తమ్ముగా సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి
కొంతమందికి పద్య కావ్యంలో ఉన్నటువంటి ప్రసన్నమైనటువంటి కథ, కొంతమందికి అక్షర రమ్యత, అక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తిని నన్నయ్య పట్టు తెలుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగత్ పితంబృత. ఆ ముల్లోకాలు కూడా మెచ్చుకునేటట్లు చాలా గొప్పగా నన్నయ్య పట్టు ప్రారంభించాడు. ఆ విషయానికి అట్లా ఉంచినట్లయితే మొట్టమొదటగా మనం ఒక భగవత్ ప్రార్థనతో మనం చూసినట్లయితే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌతంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది ఆపన్న ప్రసన్నుండు బియ్యాని సంరంకే. ఆ తెలుగు పద్యంలో ఉన్నటువంటి ఆ పోతల చెప్పినటువంటి ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ సందర్భం ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఆ విఫల నాగేంద్రము ఆ గజేంద్రం ఆ సరస్సులో దిగినప్పుడు మొసలు పట్టుకున్నప్పుడు మొట్టమొదటి తనకున్నటువంటి శక్తిని నమ్ముకుంది చాలా కాలం ఈ మొసలు నన్ను ఏం చేస్తుంది అని అనేటువంటి విధానంలో ఉంది. కానీ రాను రాను రాత్రి పగళ్ళు కూడా గడిచిపోతున్నాయి, మొసలి పట్టుదల కానీ ఉంది అమ్మ, కానీ మరి ఈ నాగేంద్రము కూడా చాలా పట్టుదలగా ఉంది. ఇంకా తన శక్తి ఉడిగిపోయినప్పుడు, తన శక్తి చాలదనుకున్నప్పుడు భగవంతుడు చాలామంది భగవంతుడు ప్రార్థించింది, అప్పుడు కూడా ఎవరూ కూడా కనికరం చూపెట్టలేదు. చూపెట్టినప్పుడు అసలు అనుమానం వచ్చింది, కరడందరు దీనులేడ, కరడందరు అన్ని దిశలను, కరడు కరెండరని వాడు కలడు లేడు, అసలు ఉన్నాడా లేడా భగవంతుడు అనేటువంటి సంశయం కలిగినప్పుడు కూడా భగవంతుడు రాలా. ఆ తర్వాత అన్ని వదిలిపెట్టి ఎవరి చేతి నుంచు జగం, ఎవరి లోకులు నుండి నీలమై, ఎవరి ఎందుడెందు పరమేశ్వరుడు ఎవడు, అనాది మచ్చరేయుడు ఎవడు, వారి నాతో భవనీశ్వరుని శరణంబు వేడదని అని అప్పుడు ఆ మనసులో ఆ భగవంతుని రక్షించవే భద్రాత్మకాన్ని ప్రార్థించినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఉన్నాడు అని పోతల భక్తి ప్రధానంగా చెప్పినటువంటి ఆ పద్యం మనందరికీ కూడా కంటి ముందు సాక్షాత్కారం చేసినటువంటి పద్యం. అల వైకుంఠపురంబులో ఆ ప్రసిద్ధి చెందినటువంటి వైకుంఠపురంబులో ఉన్నాడు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌతంబు దాపల, ఆ నగరిలో ఒక మూల సౌతంబు దాపల మందార వనాంతరామృత సరస్, మందారవనం ఉంది, ఆ మందారవనం లోపల ఒక సరస్సు ఉంది. మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది ఆపన్న ప్రసన్నుడు. అక్కడ పూసెద్దులతో చేసినటువంటి పర్యంక మీద లక్ష్మీదేవితో కూడి పాచికలాడుతూ సరస్సు సల్లాపాలతో ఉన్నటువంటి విష్ణుమూర్తి, ఆ విఫల నాగేంద్రము పాకి పాకి అన్న బుయ్యాలించి కుయ్యాలించి చెవి బొగ్గి విన్నాడు. మరి ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నాడు, మరి గజేంద్రుడు ఎక్కడి నుంచో ప్రార్థిస్తూ ఉన్నాడు, అటువంటి ఆ ఆక్రందన, ఆ శోకం అనేది, ఆ దుఃఖం అనేది, ఆ బాధ అనేది, ఒక వేదనతో ఉండేటువంటి భక్తులు పడేటువంటి ఆ వేదనని అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌతంబు దాపల లక్ష్మీదేవితో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ప్రయాణించి మరి ఊరుకున్నాడా. వెంటనే చెప్తాడు పోతన గారు, సిరికిన్ చెప్పడు శంఖ చక్రయుగం చేదు ఈ సంధ్యంపడు ఏ పరివారం గురి తీరడు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ టాంటెక్స్ డాక్టర్ గుడివాడ ప్రభావతి. తెలుగు సాహిత్యంలో కథలు కవితలు అభిరుచులుగా బాల సాహిత్యం విద్యా వెలుగులు ప్రధాన పరిశోధనా అంశంగా స్వీకరించి ఎంఏ ఎంఈడి మరియు డాక్టరేట్ పట్టాల అనంతరం గుంటూరులోని ఆర్వీఆర్ఆర్ కళాశాల ప్రధానోపాధ్యాయులుగా సేవలు అందించి గత 3 దశాబ్దాలుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రముఖ వక్తగా దాదాపు 200కు పైగా వివిధ అంశాలపై ఉపన్యసించి బాల కథా సాహిత్యం తల్లి భారతీ వందనం రచయిత్రిగా సాలోచన విద్యా సాహిత్య పత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తూ బాల సాహిత్యంలో జాతీయ పురస్కారాన్ని అందుకుని మా నెల తెలుగు నెల 88వ సదస్సుకు ముఖ్య అతిథిగా వీచేసి తేట తేనీయ తెలుగు పద్యం ప్రధాన ప్రసంగం గావించి డాక్టర్ గుడివాడ ప్రభావతి గారికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పించు సన్మాన జ్ఞాపిక. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, 16 నవంబర్ 2014, డాలస్ టెక్సాస్.